ఏంటి డల్గా ఉన్నావు? మాట్లాడితే గొడవ. డాడ్ ఎవరు? గీతా సుబ్రహ్మణ్యం అని. ఫ్రెండా? అంతకంటే ఎక్కువలే. లవరా? ఎంత సీరియస్ ఏంటో. పెళ్లి చేసుకున్నంత సీరియస్. డాడ్ పెళ్ళా? ఒరే నాకు చెప్పలేదేంట్రా? అమ్మతో కూడా చెప్పలేదు. అయితే ఓకే. సారీ. తాగదావా? లాజ్. కింద కూర్చుందాం డాడ్. ఓకే. ప్రతి చిన్న విషయాన్ని గొడవ. డాడ్ తప్పు తందైనా నేనే ఎప్పుడు సారీ చెప్పాలి. ఈసారి నేను సారీ చెప్పను డాడ్. తొందరపడకరా, నిదానంగా. మీరే కదా తాగుదా ఉన్నారు. ఇప్పుడు దిగిన తర్వాత నెమ్మదిగా తాగి ఇలా తాగలా తాగంటే నాకు కుదరదు. అర్థం చేసుకోదేంటి డాడ్? ఈ మధ్య ఎన్నిసార్లు నేను సెల్ ఫోన్ మాట్లాడి మీరు చూసారు? చాలాసార్లు కదా. సిద్ధుకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు మీరు అనుకుంటున్నారు, కానీ నో, తను ఒక్కరితోనే మాట్లాడేవాడిని. మిగతా అందరినీ వదిలేసా. నా పద్ధతులు అన్నీ మార్చుకున్నాను. తనంటే ఇష్టమనే కదా డాడ్. అర్థం చేసుకోదే. నేను సారీ చెప్పండి డాడ్. సరే సారీ చెప్పొద్దు. నేనెందుకు సారీ చెప్పాలి? చెప్పిందంతా చేశాను. నేను జాబ్ కూడా జాయిన్ అయ్యాను. తనంటే ఇష్టమనే కదా డాడ్. తర్వాత సంతోషంగా హ్యాపీగా ఉండాలనే కదా. సంతోషంగా హ్యాపీగా ఉండాలనే కదా డాడ్. మీతో ఒక విషయం చెప్పాలి డాడ్. ఇంతకుముందు గీతతో అన్నాను నీలాంటి అమ్మాయికి చందమామని తీసుకొచ్చి చేతిలో ఇవ్వాలని. ఇలా చూసింది చిరాగ్గా. నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్ముతుంది డాడ్. నేనంటే అంత ఇష్టం గీతకి. తన కోసం నేను ఏదైనా చేయగలను. నమ్మకం ఎక్కడికి వెళ్తున్నావు? నేను గీతకి సారీ చెప్పి వస్తాను. తన కోసం నేను ఏదైనా చేయగలను నమ్ముతుందన్నా. చిన్న సారీ చెప్పడానికి ఎంత ఆలోచించాను చూడు. రేయ్ కిందుంటూ వెళ్ళక, వస్తున్నా. నాన్న కంపెనీలో జాబ్ జాయిన్ అయ్యాను. ఈ విషయం నీకు చెప్పే వరకు నాకు అసలు ఆనందం లేదురా. నేను కూడా నిన్ను బాగా చూసుకుంటాను. మీ నాన్నగారంత కాకపోయినా లైఫ్ లాంగ్ నిన్ను హ్యాపీగా ఉంచుతాను నా కష్టంతో. కార్డ్ మీద కూడా సిద్ధు సుబ్రహ్మణ్యం అని మార్చేస్తాను. ఈరోజే వచ్చినాయి కదా టైం చాలలేదు. నేను మార్చేస్తాను గీత. నేను సిద్ధు సో సారీ సిద్ధు, అనవసరంగా నేను హర్ట్ చేశాను. నేనే ఏదో ఆగాను. లేదు సిద్ధు, ఐమ్ సో సారీ. తప్పు ఎవరిదైనా దూరం దూరం మాత్రం మన ఇద్దరి మధ్య పెరుగుతుంది. అది నేను తట్టుకోలేను. నాకు నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉండాలి గీత. నువ్వు అనుకుంటుంది తప్పు. వాడికి ఒక బెటర్ ఫ్యూచర్ ఇవ్వాలని నా కంపెనీ ఆఫర్ చేశాను. వాడే దాన్ని వద్దన్నాడు. తన కాళ్ళ మీద తను నించుంటానన్నాడు. ఒక తండ్రిగా ఏం సాయం చేయాలో అది చేశాను.